నెల్లూరు జిల్లా అనంతసాగర మండలంలో ఐత్వ మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళల పోరు యాత్ర కార్యక్రమం జరిగింది. యాత్రలో భాగంగా అన్ని గ్రామాలలోని మహిళా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగింది. ఈ సందర్భంగా ఐత్వ మహిళా సంఘం జిల్లా కార్యదర్శి ఎస్కే మస్తాన్వి మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలోనూ జిల్లాలోనూ చిన్నారులపై మహిళలపై రోజురోజుకు హింస విపరీతంగా పెరిగిపోతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల పట్ల నిర్లక్ష్య ధోరణితో ఉన్నాయని, యువత మద్యమత్తులో మత్తు పదార్థాలకు బానిసలై వారి బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారన్నారు. ప్రభుత్వాలు మద్యంను అరికట్టే వరకు ఐత్వ మహిళా సంఘం పోరాటం చేస్తుందని తెలియజేశారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మంగళ పుల్లయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు శివకుమారి, ఆవాజ్ జిల్లా కార్యదర్శి రషీద్, ఐత్వ జిల్లా నాయకులు సిఐటియు, జన విజ్ఞాన వేదిక, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు, స్కూల్ స్లీపర్ యూనియన్ నాయకురాలు నరసమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇంట బయట గుడి బడి పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు చిన్నారులపై అత్యాచారాలకు గురవుతున్నారు. ఈ మధ్య కాలంలో ఈ మహిళలపై గాని చిన్నారులపై గాని అత్యాచారాలు విపరీతంగా జరుగుతున్నాయి. ఏమిటి దీనికి కారణం అంటే మద్యం, మత్తు పదార్థాలు, అశ్లీల చిత్రాలు. కావున అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 28వ తేదీ నుండి ఆగస్టు 8వ తేదీ వరకు ఉత్తరాంధ్ర జిల్లాలకు ఒక జాత, తూర్పు రాయలసీమ జిల్లాలకు ఒక జాత ప్రారంభమవుతుంది. దీనికి ఉపజాతగా ఈ నెల 16, 17, 18 తేదీలలో నెల్లూరు జిల్లాలో ఈ జాత జరుగుతుంది. ఈ జాత ఈరోజు 2వ రోజుకు ఈ పూట మన అన్నసాగర మండలంకు చేరడం జరిగింది. మహిళల మీద హింసకు ప్రధాన కారణమైనటువంటి మద్యం, మత్తు పదార్థాలను నిషేధించాలని, మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టాలని, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని జరిగేటువంటి ఈ మహిళా పోరు యాత్రలో ప్రజలందరూ కూడా పాల్గొని వారి యొక్క మద్దతునివ్వాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నెల్లూరు జిల్లా కమిటీగా కోరుతున్నాం. నాయకుల పట్ల చిన్నచూపు అయిపోయింది. మహిళల పట్ల చిన్న పెట్టలను విచక్షణ జ్ఞానం లేకుండా ఎక్కడ పెట్టా దాడులు, అత్యాచారాలు, మానభంగాలు జరుగుతుంది. అదే రకంగా అత్తింటి ఆరేళ్లుగా అనేక మంది అవరులు బలైపోతున్నారు. మరోవైపున దేశం మొత్తం మీద ఎక్కడ ఎవరేం చేసిన పట్టించుకునే పరిస్థితిలో పోలీసులు కూడా చోద్యం చేసే పరిస్థితి ఈరోజు దేశం మొత్తం ఎచ్చరవేడి పరిస్థితి ఉంది. అదే క్రమంలో మీరు ఈ మధ్యనే మహిళా క్రికెటర్లని అక్కడ మంత్రి మల్లయోధు వాళ్ళు, మా స్పోర్ట్స్ మ్యాన్స్ అందరూ వాళ్ళని అక్కడున్న మంత్రి ఎంపీ వాళ్ళ లైంగిక వేధిస్తా ఉంటే కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అయ్యో రామచంద్ర అని చెప్పి ఢిల్లీలో ధర్నాలు చేస్తున్నారు. ఎవడు పట్టించుకునే పరిస్థితి అంటే ఈరోజు మహిళలకు రక్షణ లేకుండా పోయిన పరిస్థితి ఈరోజు దేశంలో ఉంది. సాంప్రదాయాల పేరిట, మూఢ విశ్వాసాల పేరిట మహిళలు వంటింటికే పరిమితం చేసి తర్వాత మరి మనుధర్మం ప్రకారంగా మహిళల్ని అరగదొక్కి పీడించే స్థాయికి ఈరోజు సమాజం తయారైపోయింది. మరి ఇంకోవైపున మహిళలు బానిసల్లా బతికే అంశం కాకుండా ఈ మద్యం విపరీతంగా ఉచ్చల వీడికి ఎక్కడ దొరికితే అక్కడ దొరికే విధంగా మద్యం పాలసీలు మార్చేసి తీసుకురావడంతో ఎక్కువ మంది పురుషులు మద్యానికి బానిస అయిపోయి మహిళల పట్ల చిన్నచూపు, మహిళల జీవితాలు కూడా వాళ్ళ కుటుంబాలు కూడా సర్వనాశం అయ్యే పరిస్థితి ఈరోజు ఉంది. వీటన్ని వ్యతిరేకంగా ఈరోజు మద్యం మాఫియాని ఆపేయాలని, ఈ మద్యం షాపులు కూడా దూరంగా తీసేయాలని, మహిళలను రక్షణ కల్పించాలని ఈరోజు ఐత్వ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార జాథాలు చేస్తా ఉంది. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి